ఇదో రకం విచిత్ర నిరసన. తప్పు చేస్తే పోలీసులు లాకప్ లో వేస్తారు. అయితే టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి నవాబ్పేట పోలీస్ స్టేషన్ లో తానే లాకప్ లోకి దూరి తలుపేసుకున్నాడు. ఆ ప్రాంతంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలు విధ్వంసానికి నిరసనగా ధర్నా చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తనను అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన సడన్ గా లాకప్ లోకి పోయి తలపేసుకున్నాడు. లాకప్ లో అరుస్తూ కేకలు పెట్టాడు. పోలీసులు లాకప్ లో నుంచి బయటికి రమ్మని అడిగినా రాలేదు. ఈ డ్రామా కాసేపు గడిచిన తర్వాత బయటకొచ్చాడు. हलो फोन।